మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ 40 సీట్లలో మేము గెలిచేదానికి దాదాపు 39 సీట్లు గెలిచేదానికి బాగా కష్టపడ్డారు, వారికి నా అభినందనలు. రెండోది, ఇవన్నీ రాజకీయాల్లో ఎన్నికలు పోయేటప్పుడు రెండే ఫలితాలు ఉంటాయి. మేము ఆశిస్తాం, సహజంగా నేను మొన్న కూడా చెప్పాను ఎగ్జిట్ పోల్స్ తప్పు 70+ వస్తాయని చెప్పాను. ఎగ్జిట్ పోల్స్ మేము తప్పని ప్రూవ్ చేస్తామని కూడా చెప్పాను. సరే, నేను అనుకున్నట్టు రాలేదు, డెఫినెట్గా నేను అనుకున్నది రాలేదు, ఆశించింది రాలేదు, కొంత నిరాశ ఉంది, కానీ బాధ లేదు. ఎందుకంటే ప్రజలు మాకు కూడా రెండు పర్యాయాలు అవకాశం ఇచ్చారు, వాళ్ళకి మేము వేరు గ్రేట్ఫుల్. తెలంగాణ ప్రజానీకానికి మేము సర్వే సర్వదా సర్వదా రుణపడి ఉంటాం. ఎందుకంటే వాళ్ళు మాకు కూడా రెండు పర్యాయాలు 10 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చారు. ఇవాళ వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వగానే వాళ్ళని తిట్టిపోయడం అనేది లేదా వాళ్ళని నిందించడం అనేది భావ్యం కాదు. రాజకీయాల్లో హుందాతనము, స్థితప్రజ్ఞత, రాజనీతిజ్ఞత చాలా ముఖ్యం. మా నాయకుడు మాకు నేర్పించాడు అది. మా నాయకుడు ఏమంటాడంటే, గెలవంగానే పొంగిపోవద్దు, ఓడిపోగానే కుంగిపోవద్దు. నేను మా కార్యకర్తలకు మా నాయకులకు చెప్పేది కూడా అదే. గెలిచినప్పుడు పొంగిపోవడం, ఓడిపోగానే కుంగిపోవడం అది ఒక రాజకీయ నాయకుడి యొక్క లక్షణం కాదు, ధీరుడి లక్షణం కాదు. ఎట్లాంటి ప్రతికూల పరిస్థితి ఉన్నా మేము తెలంగాణ ఉద్యమంలో చాలా ధీరోదత్తంగా పోరాడినాం. మేము ఎన్నో చూసాం ఇట్లాంటి మమ్మల్ని ఖతం చేయాలన్న ప్రయత్నాలు, ఎన్నో మా పార్టీని ఫినిష్ చేయాలన్న ప్రయత్నాలు ఎన్నో చూసాము. కాబట్టి ఇవాళ ప్రజలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తీసుకున్నారు. వీ విల్ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్, వీల్ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ మ్యాండేట్. అండ్ ఐ హోప్ ఇన్ డేస్ టు కమ్ దెర్ విల్ బి నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్. నాకు కూడా పెద్ద ఎమ్మెల్యే పదవి తప్ప వేరే పదవి లేదు కాబట్టి మీతో ఎక్కువసేపు కూర్చొని కూలంకషంగా మాట్లాడే టైం కూడా ఉంటుంది, టెన్షన్ ఏం లేదు. కాబట్టి మీతో చాలా డీటెయిల్గా తఫసీల్గా నేను అన్ని తెలుసుకుని నేను కూడా మాట్లాడతాను. ఓకేనా? తొందర ఎందుకు గురువు నీకు? ఇప్పుడు ఆలు లేదు చూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నారు. రిజల్ట్స్ ఇంకా మొత్తం ఉండాలి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు పోయి? నాకు అర్థం కాదు. మా ఎల్పీ కూర్చుంటుంది, నిర్ణయం తీసుకుంటుంది. సారీ, ఎగ్మెంట్. అరే అన్ని క్వశ్చన్ ఇరవై మళ్ళీ రేపు ఎల్లు ఉండే మాట్లాడు పోయి, మీరు నాకు అర్థం కాదు. పార్ట్ ఆఫ్ ది ఎలక్షన్, వెన్ యూ గో టు అన్ ఎలక్షన్ దెర్ ఆర్ ఓన్లీ 2 అవుట్కమ్స్, ఎదర్ యూ విన్ యూ లూజ్. టుడే వీ లాస్ట్ బట్ నాట్ ఎవ్రీ డే ఇస్ ది సేమ్. So we will bounce back, we will come back strong, we will come back even stronger. So wait for that day. Nenu em antunnante, not every day is, today is Sunday, I know. Not every day is Sunday. Remember that. Nenu ladiki jillari, tumruk jodi.